ఎన్నికల ప్రచారంలో భాగంగా కొబ్బరిపూడి పంచాయతీలో గిరిజన కాలనీలో వైసీపీ నాయకుడు బాలకృష్ణ రవి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతున్న సందర్భంలో మేము అడిగి అడగక ముందే జగన్ అన్నకే మా ఓటు, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని ఎవరికి వారే స్వచ్ఛందంగా చెబుతున్నారని, ఆగల ప్రభాకర్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన గిరిజనుల పక్షపాతి కాబట్టి ఆగల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవటం మా బాధ్యత అని గిరిజన కుటుంబాలు చెప్పటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇటీవల కాలంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేర్పులు జరుగుతున్నాయని చెప్పటం అదంతా ఉత్త ప్రచారం మాత్రమే అని, ఎటువంటి చేర్పులు లేవని పేరుకు మాత్రమే చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచార భాగంగా ఇంటింటికి వెళ్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి వారిని త్వరగా ప్రతి గిరిజన కాలనీలో ఉన్న ప్రతి బిడ్డ బయటకు వచ్చి మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ జగన్మోహన్ని గెలిపించుకునే బాధ్యత మీకన్నా ఎక్కువ మాకుందని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల కోసమే ఈరోజు ప్రతి ఓటర్, ప్రతి ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి ఎన్నికల్లో మళ్ళా గెలిచి ముఖ్యమంత్రి కాకపోతే మాకేదైతే మా ఇంటికి డలారులు లేకుండా, మధ్యస్థులు లేకుండా డైరెక్ట్గా మాకేదైతే మా ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో ఆ ఖాతాలు మళ్ళీ మా డబ్బులు మాకు పడవు. అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలే చెప్పడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక వింత ఆచారం ఒకటి ఏర్పడింది. మిగతా ఎప్పుడు కూడా ఏర్పడినటువంటి ఆచారం అది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరిన వాళ్ళనే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటూ, ఈ వార్డులో చేరిన వ్యక్తుల్ని ఇంకో వార్డులో చేర్చుకుంటూ, తెలుగుదేశం పార్టీలో భారీగా చేరుతున్నారు, తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఖతం అయిపోయింది ఎక్కడ లేదని చెప్పి పగడ్బాలు పలుకుతున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేను ఒకే ఒక్క మాట చెప్తున్నా, నీ వెనక నిజమైన కార్యకర్తలు లేరు, నీ వెనక నిజమైన ప్రజలు లేరు, నీ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఇచ్చేంటి డబ్బులకు మాత్రమే ఆశపడి నీ వెనక తిరుగుతున్నారు శ్రీధర్ అన్న. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను నీకు, మీరు దాదాపు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు అని చెప్పి చెప్తున్నారు, ఎక్కడ నీ పార్టీలో భారీ చేరికలు, ఎవరు నీ పార్టీలో చేరారు, నీ పార్టీలో చేరిన ముఖాలని ఒక్కసారి చూసుకోండి. 20వ డివిజన్లో చేరితే 29వ డివిజన్లో కూడా వాళ్లే ఉంటారు, 29వ డివిజన్లో చేరితే 30వ డివిజన్లో కూడా వాళ్లే ఉంటారు, 30వ డివిజన్లో చేరితే 32వ కూడా వాళ్లే ఉంటారు. ఇదా నీ పార్టీలో చేరేటటువంటి వారు నేను అడుగుతున్నా. ఎక్కడైనా సరే నీకు కూడా తెలుసుంటుంది, మీరు అనేక గ్రామాలు తిరుగుతున్నారు, అనేక డివిజన్లు తిరుగుతున్నారు, మీకు కూడా తెలుసుంటుంది, మీ గుండెల మీద ఒట్టేసుకొని చెప్పాలా, మీరు గెలుస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఖచ్చితంగా గెలవగలరా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద మీరు పోటీ చేసి గెలవగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేయలేక ఆయన కానీ ఇక్కడ పోటీ చేస్తే నెల్లూరు రూరల్లో మీరు ఓడిపోతారని చెప్పి భయంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సరేపల్లి సీట్లో వెళ్తున్నారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కోవూరికి వెళ్తున్నారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావలకి వెళ్తున్నారు. అన్ని సీట్లు అయిపోయినాయి. నిన్న కాక మొన్నే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో లిస్టు ప్రకటిస్తే మొట్టమొదటి పేరు నెల్లూరు జిల్లాకు వచ్చేలేకే మొట్టమొదటి పేరు మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు నుండి నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయా లేదా? మేము చెప్తున్నాం, ఈరోజు ప్రతి గ్రామం తిరుగుతున్నాం, ప్రతి పల్లె తిరుగుతున్నాం, 18 పంచాయతీల్లోనూ ఇప్పటికే 5 పంచాయతీలు తిరిగాం, ఎక్కడ కూడా నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల నాడి మాకు తెలుసు, మేము వచ్చిన తర్వాత మేము కూడా నీలాగే అనుకుంటా ఉన్నాం, ప్రజల్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రజలందరూ కూడా జగన్ అన్న వైపు ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆదాలన్న వైపు ఉన్నారని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి నువ్వు గతంలో పోటీ చేసింది బీజేపీ మీద పోటీ చేసావు, శివ క్షణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ మీద పోటీ చేసావు, సరైన మొగుడు నీకు ఎప్పుడు తగల్లా, ఇప్పుడు తగలడు మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నీకు సరైన మొగుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు గెలిచి చూడు చెప్తున్నా, ఇప్పుడు గెలిస్తే నీది నిజమైన గెలుపు. కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యం, నువ్వు ఎక్కడ కూడా గెలవలేవని చెప్పి మీకు ఖచ్చితంగా క్లియర్ చెప్పగలుగుతాం. మేము చెప్పేది కాదు, మేము తిరుగుతున్నటువంటి కొమ్మరిపూడి కానీ, కొండలపూడి కానీ, దేవరపాలెం కానీ, పొట్టేపాలెం కానీ ఈ ప్రాంతంలో మేము తిరిగితే ప్రతి ఒక్కరు కూడా మేము వేసేది జగనన్నకే, జగనన్న తిండి తిని ఉన్నాం, జగనన్నకి కానీ మేము ఓటేయకపోతే మేము నిజంగా ఆయనకి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటాం అని చెప్పి ప్రజా స్వచ్ఛందంగా చెప్తున్నారు.
కాబట్టి దీన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ప్రజలెవరు కూడా నీకు ఓటేసే ప్రసక్తే లేదు, ఇది క్లియర్ కట్. నువ్వు ఓడిపోవడం ఖాయం, దీనిలో వేరే మాట లేదు. అవునా కాదమ్మా? జగనన్నకి ఓటేస్తారా మీరు? జగనన్న గెలిపించుకుంటారా? ఇది నిజం. మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులకు, నీలాగా భయభ్రాంతులకు గురి చేయట్లా, నీలాగా బ్లాక్మెయిల్ చేయం, నీలాగా భయపెట్టాం. ప్రజలు స్వచ్ఛందంగా వెళ్తున్నాం, ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. కాబట్టి నీకు ఇక్కడ నుండి ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. నువ్వు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకోవడం ఖాయం.